నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రము ఉజ్జద్దివాకరకరుజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశంకుశపుష్పవానహస్తే నమస్తే జగదేకమాత. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణం వరధారిణిం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరత్పరకళాం శ్రీచక్రసంచారిణీం దేవీ శ్రీమహామహిమాభిరామ శ్రీశివరామచంద్రాశ్రమసుధామ శరణు శరణు శ్రీశితవర్ణభాషితనేత్రయుత చతుష్ష్యంగులోన్నత శరణు శరణు స్వర్ణసన్నిపకళేవర వీరభోగవసంతరాట్ ప్రభువర శరణు శరణు వేదశిరోభాగవిలసితంగ్రి సరోజ హరిణాసిత శిరోజ శరణు శరణు భక్తజనకల్పభూజ వైభవ విడౌజ అభయదానకరాంభోజ అర్కతేజ ప్రదిత సుగుణ విరాజ శ్రీరామరాజ సత్యవన జల మృగరాజ శరణు శరణు. భజ భజ మానస విఘ్నరాజం భజ భజ మానస విఘ్నరాజం పాప వినాశమోషతనోజం అజముఖ మర్యమ కోటి తేజం అజముఖ మర్యమ కోటి తేజం ఆశ్రితార్థి జన కల్పమహీయం భజ భజ మానస విఘ్నరాజం పాప వినాశము మేషతనోజం భుజనానేకపచయ హర్యక్షం గురుతర కరుణాగటక్ష విక్షం అజముఖదేవ మునీశ్వర పక్షం అభుకారోపణ కక్షం భజ భజ మానస విఘ్నరాజం పాప వినాశము మేషతనోజం శారద కరుణింపు మమ్మ వీదాసుడను సొమ్మ మాయమ్మ శారద శారద కరుణింపు మమ్మ వీదాసుడను సొమ్మ మాయమ్మ శారద నారద శివ పార్వత శరత్కాల నీరద కాంతి విశారద శారద కరుణింపు మమ్మ నీదాసుడను సొమ్మ మాయమ్మ శారద వాణి వీణా పుస్తక సుఖ పాణి పరిమళ మత బంబర వేణి ఉత్తుంగ సైకత శ్రోణి పరమ కళ్యాణి గిర్వాణి బహుపురాణి నలువరాణి నిరంతర సంతోషప్రదము వేణి విశాల దృప్యతైని బసవలింగ దుఃఖలతా కృపాని శారద కరుణింపు మమ్మ నీదాసుడను సొమ్మ మాయమ్మ శారద Thank you.
శ్రీరామ ధర్మ జాయతే నమో. శ్రీరామ ధర్మ జాయతే నమో. తారాయ నమో. బ్రహ్మతేజో వికాసాయ నమో. వసిత రుద్రాక్ష బసవలింగో బసవలింగ హృదయాబ్జ భృంగాయ అసమరణ పండితాయ తే నమో. శ్రీరామ ధర్మజాయ తే నమో. వీరభోగ వసంతరాయ తలిప్పగమోళ్ళు లోకం ఆనందింపవాడు గాంధర్వులారు. వాణిజ్య ఋషిశిల్ప భగవత సంగర లౌకికోద్యోగ కళాపులార. దయలు సత్యంబు నిత్యంబు మూర్తి భవించి విధునప్పారు భాగవతులారు. శ్రేష్ఠులార అజస్ర కర్మిష్ఠులార మాయనంటియునంటని మహితులార అఖిల జనులార అమ్మలార అయ్యలార సత్కథామృతముంగ్రోలి జయముగనుడి. అయ్యా పరమేశ్వరునిచే సృష్టింపబడిన 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మమే ఉత్తమమైన ఇలాంటి జన్మ భగవంతుడు మనకు దయచేసినందుకు మనము చేయవలసిన పని ఏమి? భగవన్ నామ సంకీర్తన గావించుట, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుట. కలవ స్మరణానుముక్తి. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని స్మరించినంత మాత్రం చేతనే మోక్షం లభిస్తుంది. కనుక పరమాత్మను కీర్తించి తరించాలి. ఏ విధంగా? చరిత్ర నిలిచిపోయింది. హరిశ్చంద్ర చక్రవర్తి గతించి సుమారు 12 కోట్ల సంవత్సరాలు చరిత్ర నిలిచిపోయింది. ఈ భూగోళంలో పుట్టి 195,85,510 సంవత్సరాలైంది. అయినప్పటికీ చరిత్రకెక్కింది కష్టమే కానీ సుఖంగా. అలా కష్టపడిన వాళ్ళలో ఒక్కడేటటువంటి రావణాసురుడు చెప్పిన స్వరాజమే. రావణుడు ఎందుకు స్తోత్రం
చెప్పాడంటే రావణుడు వెండకొండకు వెళ్ళాడు, నందీశ్వరుడు ద్వారం దగ్గర ఉన్నాడు, రావణ లోపలికి రాకయ్యా పార్వతీ పరమేశ్వరుడు రహస్య మందిరంలో ఉన్నారన్నాడు నందీశ్వరుడు. ఒరే కోటమ ప్రమాణా నేను వస్తుంటే నువ్వు పట్టుకుంటావా తప్పుకోమన్నాడు కోపంతో రావణ. ఒరి గర్వాంధక రావణ నన్ను కోతముఖమాడ అన్నావు కనుక ఎప్పటికే నా కోతులే వచ్చి నీ వంశాన్ని నాశనము చేయుడుగాక అన్నాడు నందీశ్వరుడు. ఒరే నీ కోపమంతా నీ శాపమంతా చుట్టగా నా ప్రతాపం అన్నాడు. ఆ కొండ పట్టుకుని పైకెత్తి బద్యమాదిరికి ఆడించడం మొదలుపెట్టాడు. పైనంత పరాశక్తి పార్వతీదేవికి ఆగ్రహం కలిగి ఎవరు నాకు ఈ కోపాన్ని కలిగించేదో వారికి శ్రీవదనే వరణము లభించుగాక అని చెప్పించింది మహాశక్తి. ఈశ్వరుడు బాగా ఆలోచించాడు. అవురా రావణ, నేను ఇచ్చినటువంటి శక్తిని నా మీద ప్రయోగించాలా, నీ కాస్త శాస్త్ర చేయాలనుకున్నాడు. వెంటనే ఆ కొండ తన కాలి బటంతో చిన్న నొప్పు నొక్కాడు. ఆ కొండ కింద అణిగిపోయింది, అణిగిపోయాడు రావణుడు. ఊపు రావటం లేదు, ఉగ్గిరిపిక్కిరైపోయింది, అందులో ఉండలేడు, ఎవరికి రాలేడు. అప్పుడు శివకటాక్ష మందిరానికి శరీర వేదంపై శంకరుని శ్లోకాలతో రావణాసుడు ఆనాడు కీర్తించాడట. తలకాయడడికి తొంప చేశాడు, చేయడడికి దండం చేశాడు, గర్భాంతి ప్రేములు తీసి తంత్రులు చేశాడు. ఆ శరీర వేదంపై శ్లోకాలతో రావణుడు ఆనాడు కీర్తించాడు. ఏమగురుగా జయ్రమ్రమ
పరమేశ్వరుని కీర్తించి స్మరించి తరించాలి. ఈ స్తోత్రాన్ని చేయకుండా రావణుడు గతించాడు. రావణుని యొక్క లంకా నగరము సముద్ర గర్భంలో కలిసిపోయింది. రావణ స్తంభం మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది. దీనిని రావణకృత శవతాండవ స్తోత్రము అంటారు. ఎప్పుడు కథ చెప్పినా ఈ స్తోత్రాన్ని ముందు ఎందుకు చదువుతూ ఉంటానంటే, రావణుడు ఈ స్తోత్రంలో ఆదిలగాయతి చివరి వరకు శివతాండవాన్ని వర్ణించాడు. శంకరుడు కైలాసంలో తాండవం చేయకపోతే సకల కళాత్మకమైనటువంటి కవిత్వం మనకి లేదు, వ్యాకరణ శాస్త్రం లేదు, హరికథలు లేవు, పురాణాలు లేవు, బుర్రకథలు లేవు. అన్నింటికీ ప్రధానమైనటువంటిది పరమేశ్వరుని యొక్క శివతాండవం. ఆ శివతాండవానికి కవిత్వానికి వ్యాకరణానికి సంబంధం ఏమిటి అని సందేహం కలగవచ్చు. నృత్తావసానే నటరాజరాజో నృత్తావసానే నటరాజరాజో ననాద నవ పంచవారం ఉత్తత్తు నామ సనకాది సిద్ధా నేతద్విమర్శే శివ సూత్రజాలో. పరమేశ్వరుడు కైలాసంలో తాండవం చేసి కూర్చున్నాడు. వెంటనే సనక సనందనాది మహర్షులు వచ్చి పరమేశ్వర సృష్టి వనమాని చెప్పమని అడిగారు. ఒరే అబ్బాయి, ఇంతవరకు తాండవం చేసి కూర్చున్నాను నేను, ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, అడిగే కనుక నోటితో చెప్పను చేతితో చెప్తాను వినమన్నాడు. నవ పంచ తొమ్మిది ఐదు పద్నాలుగు దెబ్బలు కొట్టే ఢక్క ఇందులో సృష్టి వనమ ఉంది తెలుసుకోమన్నాడు. అయవన్ అరళక్ ఏ ఓం పద్నాలుగు దెబ్బలు ఏమైనా తెలిసిందా అన్నాడు. మాకు అయోమయంగా ఉందన్నారు. అయితే చెప్పడానికి తీరుపడలేదు, పోయి నందీశ్వరుని అడగమన్నారు. అప్పుడు ఆ నంది నరనంది రూపంతో ఉన్నాడు. నరనంది అంటే మనిషి మాదిరిగా ఉండి ఎగ్గు తలకాయ ఉంటాడు. మామూలు నంది నాలుగు పాదాలతో ఉంటాడు. ఆ నరనందికి నమస్కరించి, మహానుభావ ఈశ్వరుణ్ణి సృష్టి మర్మం చెప్పమంటే దెబ్బలు కొట్టడం మొదలు పెట్టాడు. ఒక దెబ్బ తిరిగిపోతే నీ దగ్గరకు పోమన్నా నువ్వేం చేస్తావో స్వామి అన్నాడు. ఆయన బాగా ఆలోచించి దెబ్బలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నాడు, వినిపించమన్నారు. అయవన్ అరళక్ ఏ ఓ ఐ ఔచ్ హయవరక్ లక్ యమంగన భయంగి గడదస్ జపగడదస్ కప చడత చడతౌ కపైషసర్ హల్. పద్నాలుగు దెబ్బలు. వెంటనే నందీశ్వరుడు మనస్సులో పెట్టుకుని శివుణ్ణి స్మరించి 26 కాశికలుగా విభజించి సనకాదులకు సృష్టి మర్మాన్ని ప్రబోధించాడు నందీశ్వరుడు. ఆ 14 దెబ్బలు ఆధారంగా చేసుకుని పాణిని వ్యాకరణం రచించాడు. దాన్ని ఆధారం చేసుకుని శేషావతారుడైన పతంజలి చిదంబర క్షేత్రంలో మహాభాష్యాన్ని రచించి మనకు అందించాడు. అంచేత శివుడే కైలాసంలో తాండవం చేయకపోతే పవిత్రమైన వ్యాకరణం ఈనాటి వరకు మనకు ఉండేది కాదు. అయితే కవిత్వానికి శివతాండవానికి సంబంధం ఏమిటి అని దైవజ్ఞ కర్ణామృతం అనే గ్రంథంలో ఈ విషయం చక్కగా రాశారు. ఏమనంటే ప్రదోషకాలే శశిశేఖర నాచ్యోత్సవే తత్పదభూషణ శిలాతల యోగజాని చత్వారి సూత్రాని మహేశ్వరాని. ఒకనాడు సాయంకాల సమయమందు ప్రదోషకాలమందు శంకరుడు బ్రహ్మాండమైనటువంటి సంతోషంతో తాండవం చేస్తున్నాడు. ఒళ్ళు మర్చిపోయి తాండవం చేస్తున్నాడు. ఆ తాండవాన్ని చూస్తూ నంది, భృంగి, చండి వగైరా భక్తులు కూడా వాళ్ళు శరీరం మర్చిపోయారు. ఆహా పరమేశ్వర, ఎటువంటి తాండవం చేస్తున్నావు అని ఆనందిస్తున్నారు. ఆ తాండవ సమయంలో ఈశ్వరుని యొక్క ఎడమకాలుకున్నటువంటి అంది ఒక రాతికి తగిలి ఆ శీల ఊడిపోయి అంది జారిపోయి 4 సార్లు తూలు వచ్చి నంది దగ్గర పడింది. ఆ నంది అంది పట్టుకున్నాడు. ఆయన తాండవం చేసి స్థిమితంగా కూర్చున్నాక నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఆ పాదారవిందానికి అంది తగిలించి శీల బిగిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు చూచాడు శంకరుడు, నంది ఈ అంది ఎప్పుడు ఊడిపోయిందయ్యా అన్నాడు. మహాప్రభో, మీరు శరీరం మర్చిపోయి తాండవం చేసే సమయంలో ఊడిపోయి 4 సార్లు తూలు వచ్చి నా దగ్గర పడింది స్వామి. 4 సార్లు తూలిందా నంది, అందుకేం ప్రమాదం రాలేదు కదా అన్నాడు. ప్రమాదం రాలేదు కానీ ప్రమోదకరంగా ఒక్కొక్క సూలికలో 5 ధ్వనులు వచ్చినాయి అన్నాడు. ధ్వనులు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు ఈశ్వరుడు. మీరు అడుగుతారని గుర్తులో ఉంచుకున్నాను మహాప్రభు, వినిపించమన్నాడు ఈశ్వరుడు. మొదటిసారి తూలినప్పుడు అవకహడ అవకహడ అని ధ్వని వచ్చింది. రెండవసారి తూలినప్పుడు
మఠపరత మఠపరత అని ధ్వని వచ్చింది. మూడవసారి తూలినప్పుడు నయ్య భగ్యస నయ్య భగ్యస అని ధ్వని వచ్చింది. నాలుగవసారి తూలినప్పుడు గస్తార్థ చెల్ల గస్తార్థ చెల్ల ఇలా పలికింది స్వామి. ఎవైనా పొరపాటు చెప్పాడేమో అని అనుమానం వచ్చి మళ్ళీ చెప్పమన్నాడు ఈశ్వరుడు. అంతే స్వామి, అవకహడ మఠపరత నయ్య భగ్యస గస్తార్థ చెల్ల 20 ధ్వనులు శహభాషను అంది. నీ జ్ఞాపకానికి సంతోషించే నీకేం కావాలో కోరుకోమన్నాడు. నాకు మీరు తప్ప కావలసింది ఏమీ లేదు స్వామి, కోరుకోమన్నారు కానీ కోరుకుంటున్నా. మీ అంది వెంబడి లేచినటువంటి ఈ 20 ధ్వనులు సార్థకం చేయమన్నాడు. వెంటనే శంకరుడు పగపగా నవ్వాడు. ఈశ్వరుని యొక్క కంటి నుంచి గురువు పుట్టింది. ఆ గురువు ధనులకు హత్తించాడు. ఈ ధనులకు హత్తుకున్న తర్వాత యగనం మగనం రగనం తగనం నలం సలం మొదలైనటువంటి గణములు సృష్టించి కవిత్వంలో కవిత్వ శాస్త్రాన్ని శంకరుడు కైలాసంలో సృష్టించినట్లుగా దైవజ్ఞ కర్ణామృతం అనే గ్రంథం వల్ల మనకు తెలుస్తుంది. అంటే అది శివుడే కైలాసంలో తాండవం చేయకపోతే సకల కళాత్మైనటువంటి కవిత్వం లేదు, ఛందస్సు లేకపోతే పురాణాలు లేవు, హరికథలు లేవు, బుర్రకథలు లేవు, నాటకాలు లేవు. అన్నింటికీ ప్రధానమైనటువంటిది కైలాసంలో శివతాండవం. అందుచేత మొట్టమొదటిగా శివతాండవాన్ని మనం వర్ణించుకున్నాం. ఈ స్తోత్రరాజాన్ని రచించినటువంటి వాడు పాడినవాడు రావణుడు, శత్రువిద్రావణుడు. రావణుడు మహాశివభక్తుడు, నిత్యము 9 కోటి లింగాలు పూజించేవాడు. శివార్పణం అంటే ఈ లింగముల మీద మహత్తరమైనటువంటి పుష్పాలు తనంతటే తెగివేళ్ళు పడుతుండేది, అది రావణ పూజ. కరతల లింగానికి మాత్రం పానవట్టం ఉండేది కాదు. విష్ణుద్వేషం కలిగాక పానవట్టం విష్ణువు, పైనున్న లింగం శివుడు గనక పానవట్టాన్ని తీసేసి అరచేతులు బోడిలింగాన్ని పూజ చేసేవాడు. అప్పుడే సామెత వచ్చింది, 9 కోటి లింగాలు బోడిలింగం రా అన్నారు. ఆ మాట ఈనాటి వరకు శాశ్వతంగా ఉండిపోయింది. అలాంటి రావణాసురుడు చెప్పిన స్తోత్రం. రావణుడు ఎంత శివభక్తుడో అంత వైష్ణవాంశ కలిగినటువంటి వాడు. విష్ణువు యొక్క అంశం ఉంటే కానీ శివభక్తుడు కాలేడు, శివుని యొక్క అంశం ఉంటే కానీ విష్ణుభక్తుడు కాలేడు. ఇరువురు ఎప్పుడూ కలిసే ఉంటారు. అర్ధనారీశ్వరుడుగా ఉన్నాడు, మహాలింగముగా ఉన్నాడు శంకరుడు. లింగానికి అడుగున ఉన్నటువంటి పానవట్టమే విష్ణువు, పైన ఉన్నటువంటి లింగమే పరమేశ్వరుడు. శివకేశవుల యొక్క కలియికయే మహాలింగం. అందుచేతనే పైనున్నటువంటి అంచే పార్వతి. శివుడు పార్వతి విష్ణువు కలిసిన పదార్థమే మహాలింగం. పార్వతికి విష్ణువుకి తేడా లేదు, వాళ్ళిద్దరూ ఒకటే. అంచేతని ఎప్పుడూ విష్ణు సహోదరి అంటారు అమ్మవారిని, అక్క అని పిలుస్తూ ఉంటాడు నారాయణమూర్తి. ఏకైక శక్తి పరమేశ్వరస్య భిన్నా చతుర్థ వినియోగ కాళీ భోగ్యే భవానీ పురుషేచ విష్ణు కోపేచ కాళీ సమరేచ దుర్గా. ఏకైక మహాశక్తి ఆయా కాలములో 4 భిన్న రూపాలు ధరించింది. భోగ సమయమందు భవానీ తానే, పురుష సమయమందు మహావిష్ణువు తానే, కోప సమయమందు మహాకాళి తానే, యుద్ధ సమయమందు కనకదుర్గా తానే, సర్వం తానై ఉన్నటువంటిది ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తియే పానవట్టం పయంచు భాగం. ఆ పైనున్న లింగమే పరమశివుడు. ఈ లింగ రూపం ఈ పానవట్ట రూపం ఒక శివ కుటుంబానికే కానీ ప్రతిరూపం మరి ఏ కుటుంబానికే లేదు. లక్ష్మీనారాయణలు అంటారు, ఆ విగ్రహాలే పూజ చేస్తారు. సరస్వతి బ్రహ్మ అంటారు, ఆ విగ్రహాలే పూజ చేస్తారు. ఇది అలా కాదు. శివుడు అంటారు, లింగాన్ని పూజ చేస్తారు. పార్వతి అంటారు, అడుగులు సన్నికల్లు లాంటి పదార్థం పానవట్టం కానీ లేక మరొకటి కానీ పూజ చేస్తారు. వీరభద్రుడు అంటారు, విభూతి పండు పూజ చేస్తారు. వినాయకుడు అంటారు, పసుపుటండు పూజ చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు, సర్పాన్ని పూజ చేస్తారు. భైరవుడు అంటారు, కుక్కను పూజ చేస్తారు. ఈ విధంగా ప్రతిరూపం కలిగింది ఒక శివ కుటుంబం మాత్రమే. అందులో విభూతి పండుగ వీరభద్రుడు పూజింపబడుతున్నాడు. కారణమేమి? అది తెలుసుకునేది వీరభద్ర విజయం అనేటువంటి కథ. ఈ కథను రచించినటువంటి వారు ఎన్నిటి గ్రంథాల్లోనూ ఉన్నాయి. శివరహస్యకండం దక్షకాండం ఉంది, శివపురాణంలో ఉంది, ఇంకా శ్రీనాథుని యొక్క హరవిలాసంలో ఉన్నది. పమ్మెర పోతనామాత్యుల వారు బ్రహ్మాండమైనటువంటి భాషలో ఈ వీరభద్ర విజయాన్ని రచించారు. కొంతమంది వీరభద్ర విజయం పోతన్న గారు రాయలేరు అంటున్నారు, కానీ అది అనుకోవలసిన మాట కాదు, సాహసించవలసిన మాట కాదు. ఇంత బాగా రాసిన గ్రంథం ఆ మహాకవి తన పేరు మాటు పెట్టి అతని పేరు పెట్టవలసిన అవసరం లేదు. కానీ భాగవతం తర్వాత వీరభద్ర విజయం రాశారనే మాట మాత్రం సాహసం. ఆయన కుటుంబమే శివ కుటుంబం. ఎప్పుడు లింగ పూజ ధరుంధరుడు తండ్రి, వారి యొక్క గురువు యవటూరు సోమనాథారాధ్యులు. అందుచేత మొట్టమొదటిగా దక్షయజ్ఞం ఈ వీరభద్రయజ్ఞం రచించి ఆ తర్వాత భాగవతం రాసి ఉంటారేమో నా అభిప్రాయం.
ఆ వీరభద్ర విజయాన్ని అనుసరించి ఈ కథను రచించి శ్రీశైల మల్లికార్జున స్వామికి సమర్పించారు. ఎందుకంటే అన్ని లింగాల కన్నా ప్రత్యేకమైన లింగం శ్రీశైల లింగం. అన్ని లింగాలకి పంచముఖములు ఐదే ఉన్నాయి, పంచముఖేశ్వరుడు. శ్రీశైల లింగం మాత్రం ఆరు ముఖాలు కలిగినటువంటి వారు. శ్రీ మల్లికార్జున లింగము షష్టం వక్త్రం పరాత్పరం అన్నాడు స్కాందంలో. అంచేత మొట్టమొదటిగా ఆ మల్లికార్జున స్వామి వారికి ఈ దక్షయజ్ఞము లేక ఈ కథను, వీరభద్ర విజయం అనే కథను నేను రచించి సమర్పించుకున్నాను. ఈ కథను రాయడానికి ప్రధాన కారణం మా గురుపాదులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు పుచ్చల బ్రహ్మణదాసు గారు. వారు నేను కథలు రాస్తానంటే ముందు ఈ కథ రాయమన్నారు. మొట్టమొదటిగా ఈ కథను రాసి స్వామివారికి సమర్పించుకున్నాను. తర్వాత శివగంగ రాసి శ్రీకాళహస్తీశ్వరుడు సమర్పించాను. తర్వాత దశావతారములు రాసి ద్రాక్షారావ భీమేశ్వర స్వామి సమర్పించాను. ఏమయ్యా ఇంకేమీ నీకు దొరకలేదా అని అడగవచ్చు. నాకు శివకేశ్వరులు అనే పక్షపాతం లేదు. ఆంధ్రులో అనిపించుకోవడానికి, తెలుగు జాతి అనిపించుకోవడానికి సరిహద్దు లింగాలు ఈ మూడే ఏర్పాటు చేశారు. శ్రీశైల మల్లికార్జున లింగం, శ్రీకాళహస్తీశ్వర లింగం, మూడవ శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర లింగం. ఈ త్రిలింగముల మధ్యప్రదేశం గనక ఇది త్రిలింగ దేశం అన్నారు. త్రిలింగ దేశమే నేడు తెలుగు దేశమైంది. అంతే తెలుగుదేశానికి సరిహద్దు లింగమైనటువంటి మహాపవిత్రవంతమైనటువంటి మల్లికార్జున స్వామి వారికి ఈ కథను నేను సమర్పించుకున్నా. అది ఈనాడు వినిపిస్తున్నా, శ్రద్ధగా వినండి. అయితే కారణం ఉంటే గాని కార్యం ఉండదు, మబ్బు ఉంటే గాని వాన రాదు. అయితే ఇక్కడ ఏమిటయ్యా కార్యం? పరమేశ్వరుడైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామికి, అన్నపూర్ణాదేవికి కళ్యాణం నిన్నటి రోజున జరిపించారు. ప్రతి సంవత్సరం ఆలయంలో ఈ స్వామిని చక్కగా ప్రతిష్ఠించి ఈ ఉత్సవాన్ని జయప్రదంగా సాగిస్తూ ఉన్నారు. ఈ ఆలయం వారు స్వీయ ద్రవ్యంతో పూర్తిగా కట్టడమే కాకుండా ఈనాటి వరకు కూడా మంచి భక్తి శ్రద్ధలతో దేవస్థానాన్ని చూస్తున్నారు. వారి ఆలయంలో ప్రతిష్ట చేసినప్పుడే నేను మాట ఇచ్చాను, నీ ఇక్కడ ఎంతకాలం, మీరు ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం, చెప్పినంతకాలం ప్రతి సంవత్సరం కళ్యాణ సమయంలో కథ చెబుతానే. అలాగే ఇది నాకు మంచి సీజన్ సమయమైన ఏకాదశి నాడు కానీ మరునాడు కానీ ఒక కథ చెప్పడం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం వెళ్ళడం అనేది పరిపాటి. అలాగే నిన్న జరగవలసినటువంటి కథ గొల్లవిల్లులో అత్యవసరమైన కారణం చేత కథ చెప్పి ఈనాడు ఇక్కడ కథ చెప్పడానికి వచ్చాను. పవిత్రవంతమైన కథ వీరభద్ర విజయం, శ్రద్ధగా వినండి. భక్తుల శంకరుడైన శంకరుడు కైలాసంలో కొలువు తీర్చాడు. అప్పుడు ముక్కోడి దేవతలు శంకరుడు దర్శించడానికి కైలాసానికి వచ్చి నందీశ్వరుని యొక్క ఆజ్ఞ తీసుకొని లోపల ప్రవేశించి సదాశివుని దర్శించి శరీరం మర్చిపోయేలా దేవతలంతా స్తోత్రం చేస్తున్నారు మహాభక్తితో శంకరుణ్ణి. సాంబ అంబాధవ శివ శివ సాంబ హరినత్ర కన్యంత పవిత్ర చరణ భక్తం వ్రజ మన చైత్ర భవ సూత్ర అంబర దేశ దిగంబర గజి చర్మంబర దురితాడంబర శంబర శబర హర వజి తంగ విడంబర శంబర దర సుర శంబర వర శివ సాంబ రాగ శశిర విదహ నచ్చ శ్రోత నిరవీక సంవృత పునాద సమదారి భుజంగ మరూప లోకత్రయోలోక రాగ శశిర విదహ నచ్చ శ్రోత నిరవీక సంవృత పునాద సమదారి భుజంగ మరూప లోకత్రయోలోక శ్రీకర కరుణాకర భీకర తదిరీకర కరరత్నాకర శరతి సుధాకర శేఖర స్వభాకర చాలీకర గిరిధర సుతపక్షాకర సాంబ పంకేర హజాత భగవ గరుడంగ సులం రాత మగుట పని సంకలిత పునీత చరణ హరి పంకోల సమేత అజాత శంకర భవనా శంకర సుజనభ శంకర హయ మంగళకర సుజనభ యోంకర సకల శుభంకర గోల శంకర గిరిశ కలంకరయిత శివ సాంబ లంబిత కుల జట పదల కయ్యనాస ముట తడనట ప్రళయమ తలంబం ప్రమద పట పదవ శకట
అడిగిన పరిధి. సదాశివుడు బ్రహ్మానంద హృదయ వాళ్ళందరికీ ఉచితాసనాలు ఇచ్చి మాట్లాడుతున్నాడు. భక్తితో కొనియాడాడు అంటున్నావు కదా, ఎలా ఉంటుంది ఆ భక్తి? హృదయార్పణమే నిజమైనటువంటి భక్తి. చతుర్వేద ధ్రువ విద్వాన్ శివభక్తి వివర్చిత వేదభార పరాక్రాంత సవై పండిత గార్తపహ అన్నారు వ్యాసుల వారు. నాలుగు వేదాలు చదివినా, ఆరు శాస్త్రాలు చదివినా, 18 పురాణాలు చదివినా అందులో భక్తిరసం మిళితం చేయకుండా చదివితే మూటలు మోయలేక ఏడ్చే గాడిదంతో పుస్తకాలతో తిరిగే పండితుడు అంతే అన్నాడు ఒక మాటలో. ప్రధానమైంది హృదయార్పణం. ఆ హృదయాన్ని సమర్పించినప్పుడే పరమేశ్వరునికి కూడా ఆనందం కలుగుతుంది, అప్పుడే సంపూర్ణమైనటువంటి భక్తి అవుతుంది. అయితే మనం పూజలు చేస్తున్నాం కదా, ఇది కాదా అని, ఇది భక్తే కానీ అప్పుడు సంపూర్ణమైన భక్తి హృదయార్పణలో జరుగుతుంది. పువ్వులు వేసి పూజ చేసిన, పలహారములు నైవేద్యం పెట్టిన, భగవంతుడు ఇచ్చినవే భగవంతుడికి ఇస్తున్నాం కానీ కొత్తగా మనమేమి ఇవ్వడం లేదు. ఇది నాకు సంపూర్ణమైన ఆనందం కాదయ్యా. మీలో మూడు పువ్వులు ఉన్నాయి, అందులో ఏ పువ్వు అయినా మీరు ఇస్తే నేను పుచ్చుకుంటాను, సాక్ష్యం మాత్రం బలవంతంగా తీసుకోను. ఆ పుష్పం ఇచ్చారా, ఇక మిమ్మల్ని విడిచిపెట్టకుండా కూడా ఉంటానన్నాడు. అది నిజమైన పువ్వు అన్నాడు. దాన్ని యథావాకులు అన్నమయ్య కవి గారు ఆ పుష్పాలు ఏవో చెప్పారు. తృతీయ పుష్పమును ఇవి భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానము, ఇవి లేని పూజలు మదింగైపోవు సర్వేశ్వర. మొదటి పుష్పము సత్యం, రెండవ పుష్పం భూతదయ, మూడవ పుష్పం ఏకాగ్ర దృష్టి. ఈ మూడు పువ్వులు ఇవ్వండో, ఏ పువ్వు ఇవ్వకపోయినా వదలనన్నాడు భగవంతుడు. అలాగే పవిత్రవంతమైనటువంటి హృదయాన్ని సమర్పించి ఆ దేవతలంతా కొనియాడారు. ఎన్నో శ్లోకాలతో పిలుస్తాం కానీ భగవంతుడు రావడం లేదు. ఎందుకు వినిపించేటట్టుగా పిలవాలి? పూర్వం మల్హనుడని మహాకవి ఉండేవాడు, శివకవులు ఐదుగురు ఉన్నారు, మల్హనుడు, బిళహనుడు, మలయరాజు, పుష్పదంతుడు, హలాయుధుడు. ఈ పంచస్తవాల్ని ప్రధానంగా తీసుకున్నారు. అందులో మలహనుడు చాలా గొప్పవాడు కానీ హృదయం కుదురుగా ఉండేది కాదు. ఆయనకి పుష్పగంధి అనేటువంటి ప్రియురాలు ఉండేది. ఇతడు కాస్త ధనవంతుడు. ఈ ప్రియురాలు ధనవంతంతకాలం ఉన్నది, తర్వాత ఎడబాటు జరిగిపోయింది. ఎప్పుడూ దేవుణ్ణి రక్షించమని శ్లోకాలు కొన్ని వేలు చెప్పాడు కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కలగలేదు. సాక్షాత్కారం కావాలని కోరేవాడు. ఇలాగే ఒకనాడు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ శివరాత్రి నాడు ఇతని ప్రియురాలు పుష్పగంధి శివాలయానికి వచ్చింది. ఆయన శివుని దర్శించి యువతలకు వస్తున్నాడు. పుష్పగంధి కవిగారికి నమస్కారం చేసింది. ఏం పుష్పగంధి, ఈ మధ్య నువ్వు రావడం లేదు, స్వామి మీ దర్శనం లేదు, నేను రావడానికి వీలు పడదు, సానికి తల్లియున్న కలశంబున గుంపెను చెల్లియున్న మనసానకు నల్లియున్న కడు జారు శరీరికి బొల్లియుండు నన్ను ఎంత కష్టమో నీకు తెలియదు, అందుకు రావడం లేదన్నాడు. నేను రావడం పోవడానికి ఏం కానీ, మహాశివరాత్రి నాడు శివాలయానికి వచ్చావు, నీకు దేవుడు దర్శనమిచ్చాడా అన్నాడు ఆయన. నాలాంటి పాపాత్పురాలకే దర్శనమిస్తాడా స్వామి? పుష్పగంధి, నేను చెప్పినట్లు గుళ్ళో నేను ఎవడో పడ్డావా, దైవ దర్శనం మనకు అవుతుందన్నాడు. అంతకన్నా నా స్వామి కూడా రామన్నాడు. నందీశ్వరుడి దగ్గర నిలవబెట్టాడు పుష్పగంధిని. తన ఎడమ భాగం అందు పుష్పగంధి ఉన్నది. తనకు మనశ్శాంతి అయింది, భగవంతుని ఎందు మనస్సు నిలిచింది. వెంటనే 36 శ్లోకాలు ఆశువులో చెప్పాడు మల్హన కవి. కాంతాద జపతియ పుష్ప సుగంధి గంధలుద్ధ భ్రమర కర్పుర గంధరాయ గంధర్వ యక్ష సుర సిద్ధ కిరీట కోటి సంకట కృష్ణ చరణాయ నమః శివాయ న బ్రహ్మ విష్ణు వచసామపి గోచరస్తమస్మద్విదస్య కిమహో తదవైమి సర్వం భక్తిస్తథాపి శివ మాం ముఖరీకరోతి స్మస్తుతౌ కథయ కిం కరవాణి దేవా. ఆహా, ఎక్కడికి మొదలుపెట్టాడు చూడండి. కాంతాగజ ప్రతీయ పుష్ప సుగంధి గంధలుబ్ధ భ్రమర కర్పుర గంధరాయ, నా ఎడమ భాగం ఉన్నటువంటి నా వేశ్య అయినటువంటి ప్రియురాలైన పుష్పగంధి యొక్క జడలో ఉన్నటువంటి పూలలో ఉన్నటువంటి మకరందాన్ని పానం చేయాలని ఆతృత పడుతూ రావడానికి సిద్ధంగా ఉన్న తొమ్మిది వంటి కంఠం గలవాడ. ఇక్కడి నుంచి తీసిపోయి అక్కడ తీరుదండి.
కాంతాగజ ప్రజయ పుష్ప సుగంధి గంధ లబ్ధ భ్రమ భ్రమర కర్పుర గంధరాయ గంధర్వయజ్ఞ సురసిద్ధ కిరీట కోటి సంఘట్ట కృష్ట చరణాయ నమశివాయ గరుడ గంధర్వ కిన్నరికి పురుషాది సమస్తమైన దేవతా మనుల మరి కిరీటములు చేత ఎరిగిన పాదాలు గలవాడ నా బ్రహ్మ విష్ణువు చసామపి గోచరత్వం అస్మద్వదస్య కిమహో తదవైమి సర్వం. బ్రహ్మాది దేవతలే పిలిస్తే రానివాడు, నాలాంటి వాడు పిలిస్తే రావన్న సంగతి నాకు తెలుసు. అయితే తెలిసేందుకు పిలుస్తున్నావని అడుగుతాయేమో. భక్తిస్తాపి శివమాం ముఖరీకరోతి స్వస్థు తవ కథయ కిం కరవాణి దేవ. నాలో ఉన్నటువంటి భక్తి బీజం చెలరేగి అనిపిస్తే అంటున్నాను కానీ నువ్వు కనిపిస్తావని కాదన్న. ఇలా 36 శ్లోకాలు చెప్పేటప్పటికి ఆ మహాశివరాత్రి నాడు శంకరుడు సాక్షాత్కరించాడు. భక్తాగ్రిని నీకేం కావాలో చెప్పమన్నాడు. స్వామి అన్ని వేల శ్లోకాలకి పిలిచేందుకు దర్శనమిచ్చావు కానీ 36 శ్లోకాలకి దర్శనమిచ్చే స్వామి ఈ మర్మం తెలియలేదు. ఒరే నేను రావడం కూడా పొరపాటుని ఏమిటా అన్నాడు ఈశ్వరుడు. అది కాదు స్వామి, నాకు మర్మం తెలియలేదన్నాడు. నీవెన్ని శ్లోకాలతో పిలిచావో నాకు తెలియదు, నాకు వినిపించలేదు. మీరు పిలవడంలో లోపం ఉంది కానీ నేను రావడంలో లోపం లేదు. ఈ 36 శ్లోకాల్లో శివ అని రెండు అక్షరాలు వినిపించి వచ్చానరా, మీరు పిలవడం నేర్చుకోవాలి, నాకు వినిపించాలి, ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈ స్థితి నాకు రావడానికి కారణం నా పుష్పగంధి గనక ఏమేను నన్ను నా భార్యను వేశ్యమాతను మేము ఉభయము ఉమ్మడిగా పెంచుకుంటున్నటువంటి చిలుకను పంజరంతో సహా నందివాహనం మీద కూర్చోబెట్టుకుని కైలాసం తీసుకుపోమన్నాడు. అలాగే తీసుకువెళ్ళాడని చెబుతారు శంకరుడు. అలాంటి భక్తి కుదిరినప్పుడే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, భక్తి తత్వం కుదరడం చాలా కష్టం. అందుచేతని శ్రీరామకృష్ణ పరమహంస అన్నాడు, 10,000 సంపాదించలేదు, 10 లక్షలు సంపాదించలేదు, 10 కోట్లు సంపాదించలేదు, 10 మేడలు కట్టలేదు అని ఏడ్చేవాడే నాకు కనిపించాడు. కానీ ఈ శరీరం ఉండగా భగవంతుని దర్శించే భాగ్యం ఉన్నదా అని ఏడ్చేవాడు కోటికు కూడా ఒక్కడ కనిపించలేదన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. శరీరంతో సహా వదిలిపోయేటటువంటిది ఈ జీవుడు కూడా తీసుకువెళ్ళేది కర్మ అని తెలిసినప్పటికీ మాయాబద్ధుడై మానవుడు భగవంతుని యందు లక్ష్యాన్ని నిలపడం చాలా కష్టం. అలాంటి లక్ష్యభావంతో ఈ దేవతల పరమశివుని కీర్తించగా శివుడు సంతోషించే వాళ్ళకు ఉచితాసనం ఇచ్చి ఆ సంభాషణ చేస్తున్నాడు కైలాసంలో. అది విని దక్షుడి అల్లుని కూతుని ముదముతో అది విని దక్షుడి అల్లుని కూతుని ముదముతో చూడగోరన్ పదరుతు మునిసేడుతుడై దక్షుడు పయనమై శివుని ఏరన్ శహబాష్. నా యల్లుడైన శంకరుడు కైలాసంలో కొలువు తీర్చారట. నా కుమార్తె దాక్షాయిని పక్కనే ఉంటుంది. నా మనవల దేవతలంతా వచ్చి ఉంటారు, వాళ్ళని ఆశీర్వదించుదాం, శివదర్శనం చేద్దాం అనే ఉత్సాహంతో బయలుదేరి వెడుతున్నాడు దక్ష ప్రజాపతి. కూడా మహర్షుల్ని వెంట పెట్టుకుని వెడుతున్నాడు కైలాసం. అయితే దక్షునికి ఎందుకయ్యా అంత ప్రభావం? దక్షుడు తన కూతురుని శంకరునికి ఇవ్వడమే కాకుండా ఇంచుమించుగా దక్ష సంతానమే ప్రపంచమంతా వ్యాపించిపోయింది. దక్షుని యొక్క కుమార్తె అదితి, అదితి యొక్క సంతానమే దేవతలు. దక్షుని యొక్క కుమార్తెయే దితి, దితి యొక్క సంతానమే రాక్షసులు. దక్షుని యొక్క కుమార్తెయే ధనువు, ధనువు యొక్క సంతానమే దానవులు. దక్షుని యొక్క కుమార్తెయే కద్రువ, కద్రువు యొక్క సంతానమే పర్వతాకారములైన సర్పాలు. దక్షుని యొక్క కుమార్తెయే వినత, వినత యొక్క కుమారుడే గరుత్మంతుడు. దక్షుని యొక్క కుమార్తెయే స్వహాదేవి, స్వహాదేవి భర్త అగ్నిహోత్రుడు. దక్షుని యొక్క కుమార్తెయే స్వధాదేవి, స్వధాదేవి భర్త ఆంగీరసుడు. వీళ్ళిద్దరికి పుట్టిన వాటి శ్రాద్ధ దేవతలు, శోభన దేవతలు, పితృదేవతలు. దక్షుని యొక్క కుమార్తెయే మూర్తి, మూర్తి యొక్క భర్తయే ధర్ముడు. వీరిరువురికి పుట్టిన వాళ్ళే నరనారాయణుడు. ఆ నరనారాయణుడే మరుజన్మలో కృష్ణార్జునుడు. ఆ కృష్ణుడే అస్కలిత బ్రహ్మచారి అన్నారు. అస్కలిత బ్రహ్మచారి అన్నారు కదా, మరి వివాహాలు చేసుకోలేదంటారా? యనమనుగురిని పట్టపుదేవుడిని వివాహం చేసుకున్నారు. రుక్మిణి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, లక్షణ, భద్ర, జాంబవతి. అక్కడితో వదలకుండా 16,000 మంది కన్యలను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని పెళ్లి చేసుకున్న బ్రహ్మచారి కదా ఊరుకున్నాడంటారా? ఒక్కొక్క ఆమెకు 10 మంది చెప్పును పుట్టారన్నాడు భాగవతంలో. ఈ 16,000 మందికి 10 చెప్పులు గుడిస్తే 60,000 మంది పిల్లలు అయ్యారు. ఈ యనమనుగురు భార్యల్లో జాంబువతి మినహా మిగిలినటువంటి 7 10 మంది చెప్పును పుట్టారట. జాంబువతికి సాంబుడు ఒక్కరే పుట్టాడు. మొత్తం 60,071 మంది పిల్లలు ఉన్నారట కృష్ణ పరమాత్మ. ఎంతమందిని ఎక్కడ పోషించాడు? అయితే ఆ కృష్ణార్జునుడి యొక్క నిర్ణయంలో ఎంతమంది పిల్లలున్నా
అంత మంది భార్యలు ఉన్న అస్కలిత బ్రహ్మచారి అన్నారు కారణం ఏమిటి? దానికి కారణం కృష్ణుడు ధరించినటువంటి నెమలిపించాం, అది పెద్ద ట్రేడ్ మార్క్. నెమలికి సంతానం ఉంది కానీ సంపర్కం లేదు. మగనములు ఆడుతూ ఉంటుంది, ఆడనములు చూస్తూ ఉంటుంది. మగనములు ఆడి కొలది ఆడనముల దగ్గరికి వస్తుంది. ఆడగా ఆడగా అదే దానికి రెతికే మగనములకి కత్తిలో జిగురు పదార్థం ఏర్పడుతుంది. ఆడనముల దగ్గరకు వచ్చి ఆ జిగురు పదార్థం తీసుకుని రింగి వేస్తుంది. ఇది పించి ముడిచేస్తుంది, అది గర్భోదయం అవుతుంది, గుడ్డు పెడుతుంది, బొదిగితే పిల్లవుతుంది. అంతేగాని దానికి సంపర్కం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంతానం. చేపకు చూపు వల్ల సంతానం, తాబేలకు తలపు వల్ల సంతానం, వృక్షములకు ఋతుపవనం వల్ల సంతానం, మనిషికి స్త్రీ పురుషుల యొక్క సంపర్కం వల్ల సంతానం, మహర్షులకు వాళ్ళ యొక్క తేజస్సు ఎక్కడ పడితే అక్కడే సంతానం. రకరకాలైనటువంటి సంతానములు నిర్ణయించారు పరమేశ్వరుని యొక్క దృష్టిలో. అందులో ఆ నెమల సంతానం ఎలాంటిదో నా సంతానం అలాంటిదేనయ్యా, నేను యోగీశ్వరుడినయ్యా, నాలో నుంచి లేచినటువంటి కాయవ్యూహ శక్తి ప్రభావ సంపన్నమైన శరీరములతో నా భార్యలతో కూడి ఉన్నానయ్యా అని చెప్పడానికి నెమలి పింఛను ధరించాడు. కృష్ణుడు ఒక్కడే ఉన్నా అనంత శరీరాలతో తిరిగేవాడు. అలాంటి వాడు మన ఎరుగున్న వాళ్ళలో అరవింద ఘోష్ ఉండేవాడు. మద్రాసులో మాట్లాడేవాడు, భోజనం కలకత్తాలో చేసేవాడు, కూర్చోవడం మరి ఈ బొంబాయిలో ఉండేవాడు. ఒకే సమయం అనేక శరీరాలు రావడం, అది యోగశక్తి వల్ల వస్తుంది. నిన్న మొన్నటి అల్లూరి సీతారామరాజు గారు 3 పోలీస్ స్టేషన్లకి మిరపకాయ టపా పంపించేసి ఇన్ని గంటలని నిమిషాలకు వస్తున్నానని 3 స్టేషన్లో ఒకసారే తాను వెళ్ళి సంతకాలు చేసి తుపాకులు చేసుకున్నాడే. 3 సీతారామరాజులు ఒకే కాలంలో ఎలా వచ్చారని బ్రిటిష్ గవర్నమెంట్ అదిరిపోయింది. ఆ కారణం చేతనే కాయవ్యూహ శక్తి అంటారు. ఆ కాయవ్యూహ శక్తి ప్రభావం గల వాడు కృష్ణ పరమాత్మ. అది నెమలిపించవే దానికి ఒక ఉదాహరణ అన్నారు. అలాంటి కృష్ణార్జునుడి యొక్క పూర్వజన్మ నరనారాయణుడు, నరనారాయణుడి యొక్క తల్లి మూర్తి, మూర్తి యొక్క తండ్రి అయిన దక్షుడు కైలాసంలో శంకరుని చూడాలని, కుమార్తెను చూచి ఆనందించాలని కైలాసం మహర్షులతో కదిలి వస్తూ ఉన్నారట. అది విని దక్షుడి అల్లుని కూతురుడు పయనమై శివుని ఎండుకొండ చేరుకున్నాడు దక్షుడు. ఏవలా అవలా బాలు తీర్చుకొచ్చున్నారు తన కూతురు కొడుకులైనటువంటి దేవతలు. లేచి వంగి దక్షుడుకు నమస్కరించారు. దక్షుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్ళాడు. శంకరుడు చూచి, దాక్షాయణి మీ తండ్రి గారు వస్తున్నారు చూసేవా అన్నాడు. చూసేది స్వామి, ఇంతలో దగ్గరగా వచ్చాడు దక్షుడు. మా నువ్వు వస్తావనేనయ్యా ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినట్టురా అని మామకీశ్వరుడితో మర్యాదలు మామకీశ్వరుడితోటి మునుల వల్ల మర్యాదలు గావించన్ తామసమున దక్ష ప్రజాపతి తన మనమున నిపులించన్. మామగారికి మామూలుగా మర్యాద చేశాడు. మామా కూర్చోవయ్యా. ఓహో, చాలా మంది మహర్షులను వెంట పెట్టుకొచ్చేవే, అందరూ వరుసగా కూర్చోండి అన్నారు. దక్షునికి దురాగ్రహం గలవాడి, ఏమీ అన్యాయం, మామగారిని అయి ఉన్నానా, అల్లుణ్ణి కూతురుని చూడాలని ఇంత దూరం వచ్చానా, తాను గద్దె దిగలేడు, నా పెద్దతనం ఉంచలేదు, చేయెత్తి నమస్కరించలేదు, కనీసం లేవలేదు, ఎంత అన్యాయం ఇది అనుకుంటున్నాడు. మామా నువ్వు లోపలేదు అనుకున్నట్టుగా నాకు వినిపిస్తోంది మామా, కూర్చో మామా. అవురా శంకర, ఇప్పటికీ గ్రహించావు కాదే, నమస్కారం చేయాలనే బుద్ధి నీకు పుట్టలేదే. అవును, గరుడ గంధర్వ కిన్నరికి పురుషాది దేవత మనుల మణికిరీటముల రాపడి జాతి ఎరిగిన పాదాలు కలిగిన ఈ దక్షుడుగా ఈ పరాభవం. అతల వితల సుతల తలవతల మహాతల రసాతల పరతాల భూలోక భువన్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్య